హలో వ్యూయర్స్, నా పేరు రమణేష్. మీరు చూస్తున్నారు రమణేష్ బర్డ్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఇంక్యుబేటర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి సహజంగా మన దగ్గర ఉన్న బర్డ్స్ గుడ్లు పెట్టి పదక్కోకుండా ఉంటాయి. సో అలాంటి టైంలో ఈ ఇంక్యుబేటర్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీరు చూస్తే మీకు ఇంక్యుబేటర్ ఎలా తయారు చేయాలి, అదేవిధంగా ఆ ఇంక్యుబేటర్ యూజ్ చేసుకుని పిల్లలు ఎలా పొదిగించాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను చేసుకున్న ఇంక్యుబేటర్ అనమాట. దీనికి కావాల్సింది ధర్మోస్టాట్ అనమాట. ఈ ధర్మోస్టాట్ ఒకటి కావాలి. ఈ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, ఇది ధర్మోస్టాట్ అనమాట. అదేవిధంగా 12 వోల్ట్స్ 1 ఆంపియర్ కెపాసిటీ కలిగిన ఒక ఛార్జర్ కావాలి. 12 వోల్ట్స్ 1 ఆంపియర్ కలిగిన ఒక ఛార్జర్ కావాలి. సో అదేవిధంగా మనకి సిస్టమ్స్కి యూజ్ చేసుకుంటారు కదా సిపియు, వాటికి ఫ్యాన్. సో ఆ ఫ్యాన్ ఒకటి కావాలన్నమాట. దాన్ని నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. కిందకి గాలి వచ్చే విధంగా నేను ఇలాగా దీన్ని బైండింగ్ వైర్తో నేను ఇక్కడ సెట్ చేశాను అన్నమాట ఇలాగ. సో అదేవిధంగా లైట్, 100 వోల్ట్స్ లైట్ ఒకటి కావాలన్నమాట. సో 100 వోల్ట్ లైట్, అదేవిధంగా దాన్ని హోల్డ్ చేసుకోవడానికి హోల్డరు, ఒక 2 మీటర్స్ వైర్ మీకు తగిన విధంగా 2 మీటర్స్ వైర్. సో నేను దీన్ని ఒక బాక్స్ అనమాట, నాకు ఫ్యాన్కి వచ్చిన బాక్స్తో చేశాను. అదేవిధంగా దీన్ని ధర్మకోల్ షీట్లు అనమాట, దీంట్లో నుండి హీట్ లాస్ అవ్వకుండా ధర్మకోల్ షీట్లు కట్ చేసి దీన్ని ఈ విధంగా నేను కింద చుట్టుపక్కల ఇలాగ పెట్టాను అనమాట హీట్ లాస్ అవ్వకుండా. సో అదేవిధంగా దీనిపైన క్యాప్ కూడా నేను ధర్మకోల్ షీట్తోనే పెట్టాను. చూడండి, ఈ విధంగా నేను సెట్ చేశాను అనమాట. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత పైన దీనికి హోల్స్ ఏమి లేకోకుండా చిన్న గ్యాప్ ఇచ్చాను అనమాట. చూడండి, సైడ్కి చిన్న గ్యాప్ ఒకటి ఇచ్చాను. ఈ గ్యాప్లోనే మనకి ఎయిర్ లోపలికి వెళ్ళి వాటి ఆ గుడ్లకి కావాల్సిన ఎయిర్ అనేది అందుబాటు అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ నేను ఈ లైట్ హోల్డర్ను కూడా ఈ విధంగా నేను ఇక్కడ సెట్ చేశాను అనమాట, ఫిక్స్డ్గా ఉండే విధంగా. చూడండి, బైండింగ్ వైర్తో నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. ఈ లైట్ అనేది స్టేబుల్గా అలా కదలకుండా ఉండే విధంగా నేను ఫిక్స్ చేశాను అనమాట. సో ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ నేను ఏం చేశానంటే 2 వైర్లు ఉంటాయి ఇవి. ఒక వైర్ని నేను ఈ విధంగా కట్ చేశాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఆ ధర్మోస్టాటిక్ నేను ఈ వైర్లోనే కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా నేను ఒక వైర్ అలాగే ఉంచి ఒక వైర్ కట్ చేశాను. సో ఇది ధర్మోస్టాట్ అనమాట. సో ఈ ధర్మోస్టాట్కి మీకు K1 K0 రిలే అని చెప్పి మీకు కనబడుతున్నాయి. గ్రౌండ్ 12 వోల్ట్స్, K1 K0 అని చెప్పి మీకు కనబడుతున్నాయి. చూడండి, ఈ K0 K1 అనేవి అనమాట రిలేస్ అనమాట, అవుట్పుట్ రిలే. మనకి ఏదైనా ఒక సెట్ పాయింట్ చేస్తే 0.1 0.2 ఆ సెట్ పాయింట్కి అది అవుతాయి అనమాట, ఆన్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఆ రిలే అనమాట. సో నేను ఆ లైట్ అనేది 0.1 డిగ్రీ తగ్గితే పెరిగిన లైట్ ఆఫ్ అయిపోయి ఎంబట్ ఆన్ అయ్యే విధంగా సెట్ చేశాను. సో ఈ కట్ చేసిన వైర్ అనేది నేను దానికి K1 కి K0 కి ఇస్తున్నాను అనమాట, కనెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా. సో చూడండి, ఒక వైర్ అలాగే ఉంది, ఎల్లో కలర్ వైరు. బ్లాక్ వైర్ అనేది కట్ చేసి ఆ రిలేకి ఇచ్చాను నేను K1 కి K0 కి. సో ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట, ఇందాక మనం మాట్లాడుకున్న 12 వోల్ట్స్ 1 ఆంపియర్ ఛార్జర్. ఇది నేను చివరిలో ఉన్న ప్లగ్ కట్ చేసేసి నేను ఆ ఫ్యాన్ ఉంది కదా మనకి సిపి ఫ్యాన్, ఆ ఫ్యాన్ ఉంది కూడా ఈ విధంగా రెండింటికి కలిపాను అనమాట. చూడండి, పాజిటివ్ నెగిటివ్కి ఆ ఫ్యాన్ డైరెక్ట్గా కనెక్ట్ చేశాను ఇంకా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ డైరెక్ట్గా తిరిగేస్తుంది. 24 అవర్స్ మనం ఇది ఆన్ చేసినంతసేపు డైరెక్ట్గా ఫ్యాన్ తిరిగేస్తుంది. సో నేను ఇదే ఇలా కనెక్ట్ చేసిన దాన్నే తీసుకెళ్ళి మనకి ఆ ధర్మోస్టాట్కి కూడా పవర్ ఇచ్చేస్తాను అనమాట. ఈ రెండింటినీ తీసుకెళ్ళి 12 వోల్ట్స్ ప్లస్ గ్రౌండ్ అని చెప్పి ఇందాక ఆప్షన్స్లో చూపించాను కదా. గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అనమాట, బ్లాక్ ఎల్లో ఉంది కదా అది గ్రౌండ్, రెడ్ వచ్చేసి పవర్ 12 వోల్ట్స్. సో ఆ విధంగా నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ వైర్ వచ్చేసి మనకి ఫ్యాన్ అనమాట, బ్లాక్ వైర్. ఎల్లో వైర్ వచ్చేసి మనకి పవర్ కేబుల్, అది మన ఛార్జర్ది. సో ఆ రెండు నేను గ్రౌండ్ అనమాట, ఆ రెండు గ్రౌండ్కి దాన్ని కనెక్ట్ చేశాను. అదేవిధంగా రెండు వైర్స్ అనమాట, ఈ రెండు వచ్చేసి ఒకటి ఫ్యాన్ది ఒకటి వచ్చేసి ఛార్జర్ది. ఈ రెండు కనెక్ట్ చేసింది తీసుకొచ్చి నేను 12 వోల్ట్స్
దానికి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేయగానే ఈ విధంగా లైట్ వెలిగింది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి సెన్సార్ అన్నమాట, దానికే మనకి థర్మోస్టాట్కి టెంపరేచర్ సెన్సార్ అని వస్తారు. దీని హోల్ పెట్టి నేను లోపలికి ఈ విధంగా సెట్ చేశాను, లోపల టెంపరేచర్ ఉందంతా డిటెక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది వాడేస్తాడు అన్నమాట ఆ థర్మోస్టాట్ కొన్నప్పుడు. సో ఇప్పుడు నేను ప్లగ్ రెండు ప్లగ్లు ఆన్ చేశాను, ఒకటి వచ్చేసి అడాప్టర్, ఒకటి వచ్చేసి మామూలు లైట్. సో మనకి చూడండి ఇక్కడ నేను 37కి సెట్ చేశాను అన్నమాట, 0.1 డిఫరెన్స్ పెట్టేసి, 0.1 టెంపరేచర్ తగ్గినా పెరిగినా లైట్ ఆఫ్ అయ్యే విధంగా సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి ఇప్పుడే ఆన్ చేసాను కాబట్టి టెంపరేచర్ అనేది ఇప్పుడే లోపల ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి 32, 33 అలా పెరుగుతూ ఉంది. చూడండి థర్మోస్టాట్లో కనబడుతుంది కదా, ఎప్పుడైతే 37 రీచ్ అవుతుందో లైట్ ఆగిపోతుంది. చూడండి అది లోపల లైట్ ఆగిపోయింది. ఇకనా ఇలాగా మనకి లైట్ వెలిగినప్పుడు కొంచెం హీట్ అనేది వస్తుంది అన్నమాట, అది 39 దాకా మనకి వెళ్తుంది. అదేవిధంగా 36.5 దాకా కూడా తగ్గుతుంది. ఈ మధ్యలోనే మనకి టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో చూడండి 39 వెళ్ళిన తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. చూడండి 39.5 39.3, 2, 1 అలా తగ్గుతూ వస్తుంది. 38కి వచ్చింది. ఎప్పుడైతే 36.9కి వచ్చిందో లైట్ వెలిగింది అన్నమాట, 37కి ఒక పాయింట్ తగ్గితే లైట్ వెలిగింది. చూడండి 37 అది లైట్ వెలిగింది. చూడండి మళ్ళీ పెరగంగానే ఆగిపోద్ది, 37కి రీచ్ అవ్వగానే మళ్ళీ లైట్ ఆగిపోద్ది. చూడండి 36.9, 37 లైట్ ఆగిపోయింది. సో ఈ విధంగా నేను సెట్ చేశాను. చూడండి 36.9 డిక్రీజ్ అయింది, లైట్ వెలిగింది, పెరిగింది, ఆగిపోయింది. సో ఈ విధంగా నేను లోపల సెట్టింగ్స్ మార్చాను అన్నమాట. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి సెట్టింగ్ థర్మోస్టాట్ డీటెయిల్స్ అన్నమాట, ప్లస్ బటను, సెట్టింగ్ బటన్స్, రిడ్యూస్ బటన్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. వీటితో మనం సెట్ చేసుకోవాలండి. చూడండి సెట్టింగ్ బటను, ప్లస్ బటను, డిక్రీజింగ్ బటన్ అని చెప్పి మీకు చూపించాను కదా, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ప్రెస్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ సెట్టింగ్ బటన్ని సెట్ చేసి మనకి ఒకసారి ప్రెస్ చేయగానే మనకి టెంపరేచర్ సెట్టింగ్స్ అనేది వస్తాయి అన్నమాట, 37 డిగ్రీ సెట్ చేసుకోవాలి మనకి. సో అది సెట్ చేసుకొని ఓకే చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసామనుకోండి P1 ఆప్షన్ అనేది వస్తుంది. అలాగా మీరు ప్లస్ డిక్రీజ్ బటన్స్ నొక్కితే అప్ టు P0 to P8 వాటికి అనేది మనకి సెట్టింగ్స్ వస్తాయి అన్నమాట, ఆప్షన్స్ వస్తాయి. సో ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కింద P0 to P8 వాటికి ఎలా పెట్టుకోవాలి ఆప్షన్స్ అనేది మేము ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ రాసిన విధంగా మీరు ఫాలో అయిపోతే మీరు ఈజీగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి P0 to P1 ఎలా సెట్ చేయాలి. ఇప్పుడు మనకు ఆ P0 అనేది మనకి సెట్టింగ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి HRC అనేది ఆప్షన్ అనేది వస్తుంది. మీకు హీటింగ్ కావాలంటే హీటింగ్, మ్యాక్సిమం హీటింగ్లో పెట్టుకోండి మీరు ఇంక్యుబేటర్కి అయితే. సో P1 వచ్చేసి 0.1 డిఫరెన్స్ అనమాట, టెంపరేచర్ తగ్గినా పెరిగినా 0.1 అనేది పెట్టుకుంటే మంచిది. P2 అనేది 110 అంటే మ్యాక్సిమం 110 వాటికి వెళ్తుంది. P3 వచ్చేసి మ్యాక్సిమం -55 దాకా వెళ్తుంది. P4 0, P5 0, P6 off, P7 off, P8 off ఈ విధంగా మీరు ఆ సెట్టింగ్స్ పెట్టుకుంటే మీ థర్మోస్టాట్ అనే సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్ చేసేసి నేను లోపల ఎగ్స్ పెట్టాను అన్నమాట. ఆల్రెడీ నేను ఎగ్స్ పెట్టి హ్యాచింగ్ కూడా చేశాను ఇంతకుముందు కాక్టైల్ బేబీస్ని. సో ఈ విధంగా చేశాను చూడండి, కాక్టైల్ బేబీ అన్నమాట, గుడ్లు కూడా దాని
అది సరిగ్గా పొదగకపోతే నేను దీంట్లో పెట్టి చేశాను అన్నమాట. సో మనకేంటంటే ఆ బౌల్లో ఇక్కడ రెండు బౌల్స్ కనపడినాయి చూడండి, లోపల పెద్దది చిన్నది. పెద్ద దాంట్లో నేను నీళ్లు పోసాను అన్నమాట. నీళ్లు పోసి దాని మీద ఒక చిన్న ఐరన్ రాడ్ అని ప్లేస్ చేసి దాని మీద నేను గుడ్లు పెట్టుకోవడానికి చిన్న బాక్స్, అది చిన్న బాక్స్ పెట్టాను అన్నమాట. ఎందుకంటే నీళ్ళు అనేది కంపల్సరీ కావాలి హ్యూమిడిటీ క్రియేట్ చేయడానికి. సో మీకు నీళ్లు రెగ్యులర్గా మీరు మోటార్ చేసుకుంటూ ఉండాలి, నీళ్ళు అయిపోతే నీళ్ళు కంపల్సరీగా పోస్తూ ఉండాలి, లేకపోతే పిల్లలు అనేవి మీకు దీంట్లో ఫామ్ అవ్వవు. సో అదేవిధంగా ఎగ్స్ అనేవి మీరు రోజుకి ఒకసారి కానీ రెండుసార్లు కానీ తిప్పితే మంచిది. సో మ్యాక్సిమం ఒకసారి తిప్పినా పర్లేదు, తిప్పుతూ ఉండాలి, రొటేట్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కన్నా ఇంటి దగ్గర ట్రై చేస్తే కంపల్సరీగా 4 ఎగ్గులు పెడితే 4 కంపల్సరీగా పిల్లలు అయిపోతాయి. నా దగ్గర నేను 4-5 టైమ్స్ చూశాను, 100% రిజల్ట్స్ అన్నమాట. 99 కూడా కదా, 100% రిజల్ట్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.